రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను ఇచ్చిన సందర్భంలో యూపీఐ గవర్నమెంట్ ఏమవుతుంది? సోనియా గాంధీ గారు మరి ఈరోజు ఎక్కడ చూసినా అధిక ధరలు, కరెంటు కోతలు, మరి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ఉద్యమాలు చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మంచి స్పందన వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీక్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మీద అప్రోచేషన్ పెట్టి జైలు పెట్టినా కూడా విజయమ్మ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న సందర్భంలో మరి ఈరోజు గ్యాస్ నియంత్రణ పెట్టడము, మరి డీజిల్ మీద రేట్లు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఈరోజు విదేశీ ప్రదేశ పెట్టుబడులు తీసుకొచ్చి కూడా రాష్ట్రంలోని వ్యాపారస్తులందరినీ కూడా నిర్యోజనం చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మలతో కాల్చిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రతి కరెంటు లేక ప్రతి రైతు కూడా ఈరోజు వేదిక పడ్డ సందర్భము మరి గ్యాస్ రేట్లు పెంచడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్న రోజులు, మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు కూడా రోడ్డెక్కుతున్న సందర్భము, మరి పరిశ్రమలు కూడా కరెంటు లేక పరిశ్రమలు, శ్రామికులంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా అతలాకతలంగా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన